హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్ అండ్ వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్. ఈరోజు అయితే డే 4 మనం కోల్కతాలో ఉన్నాము. సో ఈరోజు అయితే మనం షియాల్దా నుంచి న్యూఢిల్లీకి అయితే జర్నీ చేయబోతున్నాం రాజధాని ట్రైన్లో. వెనకాల ఉంది షియాల్దా రైల్వే స్టేషన్. సో ఇక్కడ ఈ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం 21 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రైన్స్ 31 ఆరిజినేట్ అయితే, అలాగే 31 ట్రైన్స్ ఇక్కడ ఎండ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనది సాయంత్రం 4 o'clock అయితే న్యూఢిల్లీకి రాజధాని ట్రైన్ ఉంది. ట్రైన్ నెంబర్ 12313. 3 టైర్లు అయితే బుక్ చేసుకున్నాం తత్కాల్. మనము ఢిల్లీ అయితే వెళ్తాం. రేపు మార్నింగ్ 10:50కి మన టైం ఉంది అక్కడికి. సో ఇప్పుడైతే మన స్టేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపలి వైపు చూపిస్తాం మీకు. సో మీరు లోపలికి రాగానే మీకు తెలుసు ఇది కూడా ఒక రైల్వే డెడ్ ఎండ్ స్టేషన్ అని. ఇక్కడ నుంచి మనకి ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఎండ్ అయిపోతుంటుంది 8, 9. సో ఇక్కడ నుంచి 1 నుంచి లాస్ట్ 21 వరకు అయితే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. ఈ క్రౌడ్ అయితే చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. అన్నీ ఇక్కడ ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ బిజీగానే ఉంటుంది మనకి తెలిసిన. అన్ని రైల్వే స్టేషన్ బిజీగానే ఉంటాయి, ఇలా ఓవర్ క్రౌడెడ్ రైల్వే స్టేషన్స్ అన్ని ఇవి. సో మన ట్రైన్ టైం అయితే 4 o'clock చెప్పినట్టు ఉన్నది. 4 o'clock మనము అప్పుడు దాకా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, అందులో అయితే వెయిట్ చేస్తున్నాము. మీకు చూపిస్తా స్టేషన్ నుంచి ఎంట్రీ కాగానే రైట్ సైడ్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 14 వైపు రండి. 14 వైపు మీకు వెయిటింగ్ హాల్స్ అవైలబుల్ ఉన్నది. ఏసీ కావాలంటే 20 rupees ఛార్జ్ చేస్తున్నారు, గంటకి 10 rupees అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఏసీలో కావాలంటే పేడ్. ఇది డెడ్ ఎండ్ స్టేషన్ అనమాట మనకి. ఇప్పుడు ప్రతి స్టేషన్ ఇలాగే ఉంటుంది, ప్రతి ప్లాట్ఫామ్ ఇలాగే ఉంటుంది. దిస్ ఇస్ ద డెడ్ రైల్వే స్టేషన్. ట్రైన్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుంది. ఇది పెద్ద స్టేషన్ కాబట్టి మీకు ఫుడ్ ప్లాజాలు అయితే ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. వెనకాల చూడండి షియాల్దా మెయిన్ అండ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇటు సైడ్ ఏమో మనకి షియాల్దా సౌత్ అని ఉంటుంది. అన్ని లోకల్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇటు సైడ్ మనకి షియాల్దా సౌత్లో. మనకి మేజర్ ప్లాట్ఫామ్స్ అన్ని 21 వరకే వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి కేఎఫ్సి అన్నీ అవైలబుల్ ఉన్నాయి తినడానికి, మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడైతే మనం వెయిట్ చేస్తుంది ఇది అభిబంధన్ అని. ఇక్కడే మనకి వెయిటింగ్ రూమ్, రిక్లైన్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇలా ఎంట్రీ చేసుకుంటే లోపల మనకి ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఒకే దగ్గర అన్నీ ఉన్నాయి మనకి. సో ప్రాబ్లమ్ లోపలికి వస్తే ఇక్కడ అప్పర్ వెయిటింగ్ హాల్ ఉంది, ఇక్కడ 20 rupees తీసుకుంటారు. మన ఫుడ్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నది. ఇదేమో సెకండ్ క్లాస్ వెయిటింగ్ హాల్, ఇది ఫ్రీనే మీకు. అన్నీ క్లీన్గానే ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీదకి ఇప్పుడే వచ్చింది. ఇక్కడ నుంచి డిపార్చర్ టైం ఏమో 4:50కి ఇక్కడి నుంచి డిపార్చర్. కానీ ఇప్పుడు టైం ఆల్రెడీ 3:40కే స్టేషన్లో తీసుకుని వచ్చి పెట్టాడు. చూపిస్తా రేక్ అనేది. సో మన కోచ్ వచ్చి B12, సీట్ నెంబర్ 52-56 అప్పర్ బర్త్స్ వచ్చింది. సో ఇది మన యూజీ. దీనికి టోటల్ 20-21 కోచెస్ ఏమి ఉన్నవి. B12, B13, 2 టైర్ కోచ్లు ఒక 4 ఉన్నాయి, 1 టైర్ ఉన్నది. సో ఇది రేపు ఎర్లీ మార్నింగ్ 10:50కి, ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ 10:50కి మనం ఢిల్లీకి వెళ్ళిపోతాం. సో ఇది A4. సెకండ్ కోచెస్ ఏమో 4 ఉన్నాయి, మనదేమో B12 కోచ్. మొత్తం ముక్క ఫుల్ ఎండ ఉంది. ఎట్లా ట్రైన్ వచ్చింది ముందే లోపల పోయి మంచిగా ఏసీలో కూర్చోవచ్చు. ఇది A3 ట్రైన్ నెంబర్ 1-2-3-1, 1-2-3-1-3 షియాల్దా న్యూఢిల్లీ, ఏసీ 2 టైర్. 13కి ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది, ట్రైన్ నెంబర్ 1-2-9-8. ఇది ఎక్కడి నుంచి అంటే హౌరా లోకోమోటివ్తో వస్తుంది, అజ్మీర్ షియాల్దా. డిక్లేర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా ఇది, కాదు ఏదో అజ్మీర్ షియాల్దా. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ వస్తుంది అసలు. సో ఇదైతే మన B12 సీట్ నెంబర్ 52, అటు నుంచి ఎక్కుతాం. కోచ్ అయితే బాగానే ఉంది, నీట్గా కొత్తగా ఉంది. B11 మాత్రం కొద్దిగా పాతగా ఉంది, కానీ B12 బాగుంది కోచ్. లోపలికి వెళ్ళి మీకు ఇంటీరియర్ చూపిస్తాం, నీట్గా ఉందా లేదంటే ఎట్లుంది. సో చలో వెళ్ళిపోతాం లోపలికి. ఇక్కడే కోచ్ అయితే నీట్గానే ఉంది. సో మీకు వాష్రూమ్స్ కూడా చూపిస్తా, డస్ట్బిన్, వాష్ బేసిన్. ఓకే, సో ఈ రాజధానికి అయితే మొత్తం ఓన్లీ 6 స్టాప్సే ఉన్నాయి మనకి దీనికి. తర్వాత దుర్గాపూర్, అసన్సోల్, ధన్బాద్, గాయా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, కాన్పూర్, తర్వాత న్యూఢిల్లీ. ఓన్లీ 6 స్టాప్సే ఉన్నాయి.
సో మీకు దారిలో ఉన్న క్రాసింగ్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఓకే, చిన్న క్రౌడ్ అయితే మామూలుగా ఫుల్ అవ్వట్లేదు, ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది దానివల్ల ఫుల్ క్రౌడ్ అయిపోయింది స్టేషన్ మొత్తం. ఫస్ట్ రాజధాని ట్రైన్ జర్నీ అనమాట. మీరు ఏదైనా రాజధాని ఎక్కితే దాని మీరు ఏ రాజధానిలో ట్రావెల్ చేశారో చెప్పండి, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో రాజధాని అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే క్రాసింగ్స్, తర్వాత స్టేషన్ని స్కిప్ చేసేది, ఓవర్టేక్స్, ఇవే మనకు గుర్తొస్తుంది. సో జర్నీ మాత్రం మీకు అదే చూపిస్తాను నేను. సో ఓవర్టేక్స్ ఎలా చేస్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ ఎంత, ఇవంతా మీకు చెప్తాను నేను. సో అందరు కలిసి నాతో జర్నీ చేయండి. వీళ్ళు ఫ్యామిలీ మొత్తం చేంజ్ చేస్తున్నట్టున్నారుగా. గైస్, ట్రైన్ అయితే కరెక్ట్ 4:50 స్టార్ట్ అయింది ఆన్ టైం. ప్రీమియం ట్రైన్ కాబట్టి ఆన్ టైం తీసుకెళ్ళిపోతారు. చూడొచ్చు ట్రైన్ అయితే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 12 నుంచి డిపార్ట్ అయింది ట్రైన్, ఆన్ టైం డిపార్ట్ అయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి దుర్గాపూర్. ఎగ్జాక్ట్ ఒక 1.5 అవర్ పైన జర్నీ ఉందన్నమాట. బాయ్ బాయ్ షియల్దా. కోచియార్డ్ ఇది, సియల్దా కోచియార్డ్. ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. అన్ని ఇక్కడ ఐసీఎస్ కోచెసే కనిపిస్తుంది. అతిబ్ బాజరి ఎక్స్ప్రెస్ అట. ఇది వచ్చేసి ఉత్తర్ బంగా ఎక్స్ప్రెస్. ఇవన్నీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెసెస్ అనుకుంటా. సియల్దా టు బమన్ హాల్ట్. ఇది భగీరథ్ ఎక్స్ప్రెస్ అట, భగీరథి ఎక్స్ప్రెస్. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇది భగీరథ్ ఎక్స్ప్రెస్ అంట. ఇప్పుడే మెల్లమెల్లగా స్పీడ్ అయితే పిక్ చేసుకుంటుంది. ఎస్, ఆర్పిఎఫ్ అయితే వచ్చిండు. వచ్చి ఇంక చూసిన జాలే, ఇంక పోయి లోపల కూర్చో అని చెప్పేసరికి ఇక లోపలికి వచ్చి కూర్చొని అలో చేస్తలేరు వీడియో దిగండి బయటికి. డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టేసాను. రాజధాని ట్రైన్ కదా, సో సేఫ్టీ ఇంపార్టెంట్. దిలీప్ పవన్.
గైస్ ఇప్పుడే మనం అసెన్సోల్ జంక్షన్కి అయితే వచ్చినాం, టైం కన్నా ముందుగానే వచ్చినాం. స్టేషన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం 9 మినిట్స్ డిలే అయితే ఇక్కడికి వచ్చినాము. డిపార్చర్ కూడా స్టార్ట్ అయింది. ఎస్, సిగ్నల్ అయితే ఇచ్చాడు. గైస్ ప్రాబ్లం ఏంటంటే మనల్ని వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది, ఫోర్ చట్టం అంటే. అలాగే పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఉంచుతలేరు గేట్ దగ్గర వెళ్ళిపోవడం అంటే, ఎందుకంటే రాజధాని ఉంది. సో నాకు ఎక్కువ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉండనీయట్లేదు. సో ఏం చేయలేక ఇంకా నేను వచ్చైతే నా బ్రతులు అయితే పడుకున్నా ఇంకా. సో మార్నింగ్ న్యూఢిల్లీ టైం ఏదైనా చూపించడానికి ట్రై చేస్తాను. నేనైతే చాలా ట్రై చేస్తాను, మాట్లాడిన కూడా ఒప్పుకుంటలేరు, ఎందుకంటే మరీ ఎక్కువ దమతలు అయితే జరుగుతున్నాయి కదా ట్రైన్లో. సో దాని గురించి ఫుల్ సేఫ్టీ గురించి అయితే ఆలోచిస్తున్నాను. సో అందుకని మార్నింగ్ మార్నింగ్ కలుగుతాం. సో గుడ్ నైట్ గైస్. రాజధానిలో ఇప్పుడే డిన్నర్ అయితే తీసుకున్నాము, వెజ్ థాలి. ఓపెన్ చేయి, ఒకటి ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఇవైతే చపాతి, పుల్కా ఇన్ని రెండా, తర్వాత ఇది ఇది ఓపెన్ చేయి. చపాతీలు అయితే ఇచ్చాడు, రైస్ 100 గ్రామ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దాల్ ఇది. ఓకే, ప్లెయిన్ దాల్ ఇది. ఇక్కడ వాళ్ళు ఇదే తినేది, ప్లెయిన్ దాల్. నెక్స్ట్ ఇది, ఇది స్వీట్ అంటే స్వీట్ ఇదేంటి, ఇది ఆలు కూర, ఆలు మిక్స్డ్ వెజిటేబుల్. ఇది పన్నీరు, అండ్ దిస్ వన్ స్వీట్. అది రసగుల్లా ఉంటుంది, ఇక గులాబ్ జామ్ బాగుంటుంది. కానీ ఏందో మరి టేస్ట్ చేసి చెప్పు, ఫుడ్ టేస్ట్ ఎట్లుందో. పన్నీర్ బాగుంది, పన్నీర్ బాగుంది. నెక్స్ట్ పప్పు, నెక్స్ట్ కర్రీ, యావరేజ్ కర్రీ, యావరేజ్ పన్నీర్ ఒకటే బాగుంది మనకి ఇచ్చిందా. మీటర్ ఏమంత టేస్టీగా ఏం లేదు. దీని కాస్ట్ ఎంత? 120 ఉంటుంది అనుకుంటున్నాను. ఇస్తారు అది కూడా రాలేదు కదా, లాస్ట్ కనెక్ట్ లాస్ట్లో తీసుకుంటారు అమౌంట్ మొత్తము. సో మీరు ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే తెచ్చుకోండి. నార్త్ సైడ్ అయితే 2 డేస్ చపాతి, బఠానీల కూర, ఎగ్ కర్రీ ఇవన్నీ మనం తెచ్చుకుంటే. ఇక హోమ్ ఫుడ్ తెచ్చుకున్నారు, మంచిగా వేస్తున్నారు గట్టి. ఎగ్ కూర, వడ అన్నం కానీ కానీ. గైస్ మేము, గైస్ మేము ఇప్పుడే ధన్బాద్ జంక్షన్కి అయితే వచ్చినాము. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ ఎర్లీగా అయితే ఇక్కడికి వచ్చినాము. అసలు ప్రాబ్లం ఏంటంటే మనల్ని గేట్ దగ్గర ఉండనీయట్లేదు. స్టేషన్ ఆగినప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు, అప్పుడే మనం లాగింగ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఎక్కువ బయటికి చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే మనం 5 మినిట్స్ తొందరగా అయితే వచ్చినాం. ధన్బాద్ అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు జార్ఖండ్ స్టేట్లోకి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ గాయా, దాని తర్వాత ఇంకా కాన్పూర్, దాని తర్వాత న్యూఢిల్లీ. అంతే స్టాప్స్ ఇంకా 3 అయిపోయినాయి, ఇంకా 3 స్టాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 5 మినిట్స్ షెడ్యూల్డ్ హాల్ట్ ఉంది. సో మొత్తం 5 మినిట్స్ ఎర్లీ వచ్చింది కాబట్టి 10 మినిట్స్ మనకి ఇక్కడ టోటల్ షెడ్యూల్ హాల్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు ట్రైన్ ఏ టైంకి ఆ టైంకి విండోస్ అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు, మ్యాక్సిమం నీట్గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్ అటెండెంట్స్. నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే ప్రీమియం ట్రైన్ కాబట్టి ఆ మాత్రం కేర్ ఉంటుంది. చూడండి, ఇయాల ఇది మన వెనకాల వెనకాలే వచ్చింది టొరంటో. అసలు స్పీడ్ చూడండి, నేను కోచెస్ ఎలా ఊగుతున్నాయో. ఇది మన ట్రైన్ కన్నా ముందే వెళ్తుంది అనుకుంటా న్యూఢిల్లీకి. ఇది బికనేర్ వరకు వెళ్తుంది. ఇది న్యూఢిల్లీ నుంచి బికనేర్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఇది 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా.
ఫార్టీ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. హోటల్లోనే చాలాసేపు ఆపాడు, ఇప్పుడే వెళ్తున్నాం, ఇంకా స్టేషన్ రాలేదు. ఒక 10 మినిట్స్లో స్టేషన్ అయితే వస్తుంది న్యూఢిల్లీ. సో మీకు న్యూఢిల్లీ అరైవల్ అయితే చూపిస్తాను. కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ బనారస్. గంట డిలే అయితే వచ్చింది, న్యూఢిల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీదకి అయితే వచ్చింది. 1 అవర్ లేట్ అయింది రాజధాని. గైస్ ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసినాము, 1 అవర్ లేట్ అయితే అయింది. సో ఇక్కడ అన్ని రాజధాని ట్రైన్లే, అందుకే మంది కూడా రాజధాని కాబట్టి డిలే అయిపోయింది. సో ఇది ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై.